ఉంది భారతీయ జనతా పార్టీ ఏది చూసినా కూడా మాఫియా ఇసుక మాఫియా గురించి నేను ప్రత్యేకించి ఇక్కడ మీకు చెప్పనవసరం లేదు ఏ విధంగా ఇక్కడ ఇసుక దోచుకుంటున్నారో సంపద ఈ ప్రకృతి వనరుల్ని దోచుకుంటున్నారో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే నేను కొత్తగా చెప్పనవసరం లేదు ఇందాక మా చిట్టిబాబు గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చెప్పారు ఉచిత ఇసుక అని చెప్పి ఒక ప్రభుత్వ మోసం చేస్తే ఇక్కడ ఇసుకనన్నిటిని కూడా సెంట్రలైజ్డ్ చేసి అంటే సెంట్రలైజ్డ్ అవినీతి ఏకీకృతమైనటువంటి అవినీతి ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు ఒక లోడ్ 30,000 రూపాయలు పెట్టి ఒక పేదవాడు కొనుక్కోగలడా ఇందాక మాధవ్ గారు మాట్లాడుతూ చెప్పారు 180,000 రూపాయలు ఒక ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి 180,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇక్కడ ఒక లారీ లోడ్ ఇసుక మీరు 30,000కి పేదవాడికి అమ్ముతానంటే అతను ఇల్లు కట్టుకోగలడా అసలు కట్టుకునే పరిస్థితి ఇవాళ ఉన్నదా కేవలం దాని యొక్క ప్రభావం పేదల ఇళ్ల మీద మాత్రమే కాదు విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఇవాళ కట్టుబడి లేబర్ ఎవరైతే ఉన్నారు వారి జీవితాల పరిస్థితి ఏమిటో ఒక్కసారి తరిచి చూడండి అని చెప్పి నేను సభాముఖంగా చేస్తున్నటువంటి అభ్యర్థన అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి చెప్పారు మేము మెగా జాబ్ క్యాలెండర్ మేము ఒక జాబ్ క్యాలెండర్ ని ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు చెప్పడం జరిగింది మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి చెప్పారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ ప్రశ్నిస్తుంది 4 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు ఎన్నిసార్లు మీరు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు అని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది చివరికి ఆ ఇంట్లో ఉండి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఎంపీ భార్య మహిళని అదేవిధంగా వారి బిడ్డని కొట్టి వారు ఎంత అరాచకం చేస్తుంటే రాష్ట్రంలో అసలు పవన్ కళ్యాణ్ గారికి కాదు కదా అసలు సామాన్యులకు కూడా ఇవాళ భద్రత లేదని చెప్పి నేను భావిస్తున్నాను